సువార్త పదవ అధ్యాయము వచనములు ఏడు నుంచి పదిహేను వరకు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు మరణించిన వారిని జీవముతో లేపుడు కుష్ఠరోగులను శుద్ధులనుగా గావింపుడు దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితముగానే పొందితిరి ఉచితముగానే వసుగుడు మీతో బంగారంను కానీ వెండిని కానీ రాగిని కానీ కొనిపోవలదు ప్రయాణమునకై సంచిని కానీ రెండు అంగీలను కానీ పాదరక్షకులను కానీ చేతి కర్రను కానీ తీసుకొనిపోవలదు ఏలైనా పనివాడు తన బత్తమునకు అర్హుడు ఏ పట్టణమును కానీ ఏ పల్లెను కానీ మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెదకి కొనుడు అచ్చటి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండడు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదకి వచ్చును లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును ఎవడైనాను మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచ్చో ఆ ఇంటిని కానీ పట్టణమును కానీ విడిచిపొండు మీ పాదొల్లిని సైతము అచ్చటనే విదిలించి పొండు తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సోదమ గోమోర ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చముగా చెప్పుచున్నాను ఇది క్రీస్తుని సుశేషము ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి సుశేష వాక్యంలో దైవ ప్రేమ అత్యంత అమూల్యమైనది ఇస్రాయేల్ ప్రవర్తనకు దేవుని శిక్ష న్యాయబద్ధమైనది కానీ దేవుడు కరుణామయుడు కాబట్టి ప్రేమను చూపించాడు వారి మీద ఉన్నటువంటి ప్రేమ దేవుణ్ణి కదిలించి వేసింది ఆత్మాను మరియు శబాయాము పట్టణములను దేవుడు శిక్షించినప్పటికీ నేను వారిని విసర్జించాను పరిత్యజించాను అని పలుకుతున్నాడు ఎల్లప్పుడూ నిర్మితముల గురించి ఆలోచించే దేవుడు ఎలా నాశనము చేయగలడు వ్యాధి మరణము కుష్ఠరోగము విశాసములు అవహించటము అన్నీ కూడా మానవ దుఃఖతములే మానవ తప్పిదములే కానీ ప్రభు అవన్నీ కూడా తొలగించి పవిత్రమైన ఆరోగ్యవంతమైన పవిత్రాత్మతో నిండిన సంగమును తయారు చేస్తున్నాడు తయారు చేయమంటున్నాడు ఇది శిష్యులకు ఆజ్ఞయిస్తున్నాడు దైవరాజ్యమును ప్రకటించాలి కానీ ఎవడైతే దానిని స్వీకరిస్తాడో వానికి దీవెనలు స్వీకరించిన వానికి దండన ఎందుకంటే స్వార్థ ప్రజలను పట్టణములను బంధకముల నుండి విముక్తిని కలిగిస్తుంది స్వార్థ ప్రకటనలో భాగంగా ప్రతి బోధకుడు దేవుని మీద ఆధారపడాలి కనుక ప్రతి వ్యక్తి దైవసేవకుని ఆహ్వానించాలి మరియు దీవెనను బడియాలి